టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జనటి వంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. డైట్ సెట్ 2019 షెడ్యూల్ విడుదల. May 15-16 తేదీల్లో పరీక్షలు, 18న ఫలితాల వెల్లడి. వివరాల్లోకి వెళ్తే, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డైట్ సెట్ 2019 షెడ్యూల్ను కన్వీనర్ పి పార్వతి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో May 15-16 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. డైట్ సెట్కు ఇంటర్ 50% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 45% ఉండాలి. ఈ నెల 4వ తేదీ నుంచి 22 వరకు csc.ap.gov.in వెబ్సైట్లో డైట్ సెట్ 2019 ఆన్లైన్ అప్లికేషన్ను అందుబాటులో ఉంచుతారు. 21 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. పరీక్షకు హాజరయ్యే వారి వయస్సు 17 ఏళ్ళు ఉండాలి. May 10వ తేదీన హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. డైట్ సెట్ ఫలితాలను 18వ తేదీన ప్రకటిస్తారు. తొలి విడత కౌన్సిలింగ్ను 25వ తేదీ నుంచి జూన్ 10 వరకు, 2వ విడత కౌన్సిలింగ్ 20వ తేదీ నుంచి 25 వరకు నిర్వహిస్తారు. 28-29 తేదీల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ను ఏర్పాటు చేస్తారు. జూలై 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎడ్ టీటీసీ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి. 2 ఏళ్ల పాటు కొనసాగే ఈ కోర్సు పూర్తి చేసిన వారంతా ఉపాధ్యాయ పోస్టు రాసేందుకు అర్హులవుతారు. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్ ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం, ఉత్తర్వులు జారీ. 10వ తరగతి పరీక్ష రాసిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో పంపవచ్చు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 164 వరకు ఏపీ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో బడిలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసీ గ్రూపులకు సంబంధించి ఒక్కో గ్రూపునకు 20 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. 30 ఏప్రిల్ తేదీలోపు తమ దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. పాఠశాల విద్య మరింత బలోపేతం. విద్యా వికాసం పేరుతో ప్రత్యేక యాప్, ఇక నుంచి ఆన్లైన్ ద్వారా స్కూళ్ల పర్యవేక్షణ, అధికారుల బృందం తనిఖీలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ పర్యవేక్షణకు శ్రీకారం చుట్టింది. పర్యవేక్షణ లోపం వల్లే పాఠశాలల పనితీరు కుంటుపడుతోందని గుర్తించిన ప్రభుత్వం దానికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విద్యా వికాసం పేరుతో ఆండ్రాయిడ్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ ఆన్లైన్ అకాడమిక్ మానిటరింగ్ యాప్ ద్వారా పాఠశాలను సోమవారం పైలట్ ప్రాతిపదికన తనిఖీ చేసి వివరాలను ఆ యాప్లో అప్లోడ్ చేస్తారు. పాఠశాలను జీపీఎస్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్కు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా అధికారులు పాఠశాలలకు వెళ్ళి స్వయంగా తనిఖీ చేస్తేనే ఈ యాప్లో పాఠశాల వివరాలు ఓపెన్ అవుతాయి. సంబంధిత అధికారి తప్పనిసరిగా పాఠశాల ఆవరణలో ఉంటేనే తనిఖీ నమోదయ్యేలా యాప్ను రూపొందించారు. పాఠశాలకు కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా తనిఖీ నమోదు కాదు. ప్రతి నెల ప్రతి అధికారి ఎన్ని పాఠశాలలు సందర్శించాలన్నది కూడా యాప్లోనే సూచిస్తారు. ఈ తనిఖీలకు సంబంధించిన యాప్లో 40కి పైగా ప్రశ్నలు ఉంటాయి. తనిఖీ అధికారి ఆ ప్రశ్నలన్నిటికీ పాఠశాలలో ఉన్న పరిస్థితులను యథావిధంగా యాప్లో అప్లోడ్ చేయాలని డిఓలకు సూచించారు. ఆయా అంశాలపై తనిఖీ అధికారులందరి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి. ఓటర్ల జాబితా సిద్ధం చేయండి, May 10 నాటికి ప్రచురించండి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ. ఒక పక్క సాధారణ ఎన్నికల పర్వం కొనసాగుతుండగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. May 10వ తేదీ నాటికి ఓటర్ల జాబితా వార్డుల వారీగా సిద్ధం చేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు చేరాయి. 6 ఏళ్ల తర్వాత రెండు 2013లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గతాడాది ఆగస్టు 1వ తేదీ నాటికి సర్పంచుల పదవీ కాలం ముగిసింది.
వారినే పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తారని అంతా భావించారు. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక అధికారుల పాలనకే మొగ్గు చూపింది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు బాధ్యతలు చూస్తున్నారు. 940 పంచాయతీల్లో 470 మంది మాత్రమే ప్రత్యేక అధికారులు పనిచేస్తున్నారు. వారి పాలన అంతంత మాత్రంగానే ఉంది. పేరుకే ప్రత్యేక పాలకులు తప్పితే బాధ్యతల నిర్వహణ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో త్వరగా ఎన్నికలు నిర్వహించడం సరైన మార్గంగా ప్రభుత్వం కూడా భావిస్తోంది. జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వార్డుల వారీగా గత ఏడాది ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు సిద్ధం చేశారు. ఈసారి ఓటర్ల శాతం పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం సాధారణ ఎన్నికల్లో పాల్గొంటున్న ఓటర్ల జాబితాలోని చేర్పులకు సంబంధించిన వివరాలను తీసుకుని వాటిని పంచాయతీల వారీగా కేటాయించి తిరిగి వార్డుల వారీగా అనుబంధంగా పెట్టాల్సి ఉంది. గత ఏడాదిలోనే పంచాయతీ ఓటర్ల జాబితాలను సిద్ధం చేసుకున్న నేపథ్యంలో వీరి పని కాస్త సులభతరమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల వేడి. ఏది ఏమైనప్పటికీ వరుస ఎన్నికల వేడి తప్పేలా లేదు. సాధారణ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ సర్పంచుల ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు వరుసగా జరగనున్నాయి. ఈ ఏడాది ఎన్నికల నామ సంవత్సరంగా సాగనుండడంలో సందేహం లేదు. గురుకుల విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు గడువు 14 వరకు పొడిగింపు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2019-2020 విద్యా సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఇంటర్ సెట్ 2019 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ప్రభుత్వం 14 వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వల్లూరి లక్ష్మీశ్వరి తెలిపారు. ఓపీఓలపై ఎలక్షన్ కమిషన్ చిన్న చూపు. 12న సెలవు ఇవ్వని వైనం, ఓపీఓల్లో ఆందోళన. ఎన్నికల విధుల్లో ఉన్న అదనపు పోలింగ్ అధికారులకు 12వ తేదీన సెలవు ఇవ్వకపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తమైంది. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులతో పాటు ఓపీఓలు కూడా ఎన్నికల విధుల్లో ఉన్నారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు, ఎన్నికల సామగ్రిని తిరిగి అప్పజెంపేందుకు 12వ తేదీ అర్ధరాత్రి దాటే పరిస్థితి ఉన్న నేపథ్యంలో 12వ తేదీన పీఓలు, ఏపీఓలకు ప్రభుత్వం సెలవు ఇస్తూ జీవో జారీ చేసింది. అయితే వారితో పాటే పనిచేసే ఓపీఓలకు మాత్రం సెలవు ఇవ్వలేదు. ప్రతి పోలింగ్ బూత్లో ఒక పీఓ, ఒక ఏపీఓ ఉండగా ఓపీఓలు మాత్రం 3-4 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. వారంతా పీఓలు, ఏపీఓలతో పాటు అన్ని పనులు పూర్తి అయ్యే వరకు ఉండాల్సిందే. అవన్నీ పూర్తి చేసుకొని వారు తిరిగి ఇళ్లకు వెళ్ళేసరికి 12వ తేదీ ఉదయం అయింది. మళ్ళీ వెంటనే విధులకు హాజరు కావాలంటే ఎలా సాధ్యమవుతుందని ఓపీఓలు వాపోతున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు పీఓ, ఏపీఓ, ఓపీఓలకు ఇచ్చే రెమ్యునరేషన్లో కోత విధించడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పీఓ, ఏపీఓలకు 2550 చెల్లించాల్సి ఉండగా కేవలం 1750 రూపాయలు, ఓపీఓలకు 1350 ఇవ్వాల్సి ఉండగా అందులో సగం మాత్రమే చెల్లించారు. అదేమంటే భోజనం, ఇతర ఖర్చులకు మినహాయించినట్లు చెబుతున్నారు. ఇలా కోత విధిస్తున్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కోత వేసిన సొమ్ము ఎవరి జోబులోకి వెళ్తుందో అర్థం కావట్లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేశారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బి ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేశారు. సెకండ్ ఇయర్లో 72% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా అమ్మాయిలే ముందంజలో ఉన్నారు. 75% బాలికలు, 68% బాలురు ఉత్తీర్ణత సాధించారు. 81% ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 76%తో చిత్తూరు 2వ స్థానం దక్కించుకుంది. నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు 74% సంయుక్తంగా 3వ స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలు 67% ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 9340 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించారు.
99,923 మంది 9/10 గ్రేడ్ సాధించారు. 73,168 మంది 8/10 గ్రేడ్ పొందారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 60% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. May 14 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 24లోపే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని వదులక్ష్మి గారు వెల్లడించారు. రీకౌంటింగ్కు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిఓఆర్టీ నంబర్ 144, డేట్ 12/4/2019. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొని అన్ని రకాల మెటీరియల్ను రిసెప్షన్ సెంటర్ వద్ద సబ్మిట్ చేయుటకు ఉపయోగించబడిన ఓపీఓ ఉపాధ్యాయులు కూడా పీఓఏపీఓలతో పాటుగా 12/4/2019 తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ సర్క్యులర్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి గారు. అయితే ఈ ఉత్తర్వులు విడుదల అవడం ఆలస్యం అవడం వల్ల సుమారుగా అందరు ఓపీఓలు కూడా వారి పాఠశాలలకు తీవ్ర మానసిక వ్యధతో చేరుకున్నారు. వారందరూ కూడా ఈ ఉత్తర్వులను ఖండిస్తున్నారు. ఓపెన్ పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ 10th ఇంటర్ పరీక్షలు May 1 నుంచి నిర్వహణ. నిర్ణీత తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ 10th ఇంటర్ పరీక్షలు May 1 నుంచి నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్ ఆచార్యులు, ఓపెన్ స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో అనంతపురం జిల్లాలో పేర్కొన్నారు. ఓపెన్ 10th ఇంటర్ రెగ్యులర్ పరీక్షలు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉంటాయన్నారు. పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లు స్కూల్ నామినల్ రోల్స్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్లకు చేరాయన్నారు. విద్యార్థులు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ నుంచి హాల్ టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. SA2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. రేపటి నుండి 6-9 తరగతులకు, 17-1-5 తరగతులకు, 24 వేసవి సెలవులు. వివరాల్లోకి వెళ్తే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు విద్యార్థుల పరీక్షల వేడి కూడా పెరిగింది. గత నెలలోని ఇంటర్మీడియట్, ఈ నెల 4తో 10th పరీక్షలు పూర్తయ్యాయి. ఇక 1-9వ తరగతి వరకు వార్షిక పరీక్షలే మిగిలాయి. ఈ పరీక్షలు ఈ నెల 15 ప్రారంభం కానున్నాయి. 6-9 తరగతులకు SA2 పరీక్షలు సోమవారం నుంచి, 1-5 తరగతులకు ఈ నెల 17 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నెలగా 15 ఒంటిపోట బడులు నిర్వహిస్తున్నారు. ఎడ్సెట్ దరఖాస్తులకు 24 వరకు కూడా గడువు. ఎడ్సెట్కు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తులు ఆన్లైన్లో పంపుకోవాలి. 500 రూపాయల అపరాధ రుసుముతో 26 వరకు గడువు ఉంది. ఈ నెల 29 హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. May 6 ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. May 15 పరీక్షా ఫలితాలు వెల్లడిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.